అన్నావురా? ఇప్పుడేరా కాఫీ షాప్ కి వచ్చా. అంకితకి పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఒకసారి ఇంటికి వెళ్ళి మాట్లాడదామా? నేనంటే ఇష్టం ఉందని ఒక్కసారి చెప్పినా చాలు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నా. ఒక్కసారి చూసిన వాళ్ళనే నమ్మి పెళ్లికి ఒకే చెప్పింది. నేను రోజు కళ్ళ ముందే తిరుగుతున్నా, నా మీద ఆలోచన రావడం లేదండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రేమ ఒకేలా ఉంటుంది కావచ్చు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రేమ ఒకేలా ఉంటుంది కావచ్చు. మనకు చెప్పకుండా కళ్ళతో మొదలై గొప్పటి గుండెలో నిండిపోతుంది. అవును నిజమే. కాఫీ హాయ్ అర్జున్. నువ్వా? హాయ్. పెళ్లి ఫిక్స్ అయింది, నీకు తెలిసే ఉంటుంది. హా విన్నాను. మరి నీకేం అనిపించలేదా? అంటే నాకు ప్రపోజ్ చేసావు కదా. ఇప్పటికీ నువ్వు అంటే ఇష్టమే. అయినా బలవంతంగా చదువో లేదో జాబో చేయవచ్చు, కానీ ఇష్టాన్ని తీసుకురాలేం కదా. ఇన్నిసార్లు నువ్వు చెప్పాను కదా, కోపం రాలేదా నా మీద? నువ్వు చెప్పిన ప్రతిసారి నీ మీద ఎంత ఇష్టం ఉందో తెలుసుకునేవాడిని. అయినా ప్రేమించిన తర్వాత నువ్వు చెప్తే ఎవరికైనా కోపం వచ్చేది. అంటే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు అసలు పెళ్ళే చేసుకోవా? చేసుకుంటా. నీ మీద ఉన్న ప్రేమ, నిన్ను చూసినప్పుడు వచ్చే ఆనందం ఎవ్వరి మీద రాదు. మనకు అవసరాలు చాలా అనుభవాలు నేర్పితే, నువ్వు నా పక్కన లేకపోయినా సరే కాలంతో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తా. అసలు నిజమైన ప్రేమ ఉంటుందంటావా? ప్రేమంటే నిజమో అబద్ధమో కాదు, రెండు నమ్మకాలు కలవటం. ప్రేమంటే అవసరాలు తెలుసుకోవడం కాదు, రెండు అభిప్రాయాలు ఒక్కటే నడవటం. మొదట్లో ఒకరి మీద ఇష్టం తొందరగా కలుగుతుంది, పోను పోను అది కోపంగా మారుతుంది. అది కోపం ఎందుకు అవుతుంది? అదే ఒక రకమైన ప్రేమే. నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడతావేమని అక్వేరియం నుంచి బయటకు వచ్చిన చేప పిల్లలా గిలా గిలా కొట్టుకునేవాడిని. ఇష్టం ప్రేమ ఏంటో ఏమర్థం కావటం లేదు. ప్రేమంటే నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలనుకుంటా, అది ఇష్టమైతే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకుంటా. మరి నీకేది కావాలి? నాకు నువ్వు కావాలి. నాకు నీ పొగరంటే ఇష్టం, దేనికి తగ్గవు చూడు, అది సూపర్. అయినా మీ అబ్బాయిలకి ఏదైనా నచ్చితే చాలా ఇష్టంగా చూసుకుంటారు. అసలు ఎప్పుడు మొదలైంది ఇదంతా? నీ గురించి మూడు విధాలుగా చెప్తా. ఒకటి నచ్చడం, రెండు ఇష్టం, మూడు ప్రేమ. నచ్చడం అంటే స్వార్థం, ఇష్టం అంటే నిజం, ప్రేమ అంటే నమ్మకం. నచ్చడం, నేను అందరిలాగా అమ్మాయి అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకునేవాడిని, కానీ నేను చూసిన తర్వాత అవేమి గుర్తుకులేవు. అమ్మాయిని చూడగానే నాకు నచ్చేది ఒకటి కళ్ళు, రెండు పొడుగు జడ. కళ్ళని అద్దాలతో కప్పేయకూడదు, జడని కుప్పేయకూడదు. నువ్వు మీ గ్యాంగ్తో నడుచుకుంటూ వచ్చినప్పుడు నాకు నువ్వు ఒక్కదానివే కనిపించావు. నిన్ను చూసినప్పుడు అనుకున్నా నా కళ్ళకు కానీ కాలాన్ని ఆపే శక్తి ఉంటే బాగుండు అని. ఇష్టం, నీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్ట. మనకిష్టమైన వాళ్ళ కోసం ఎంత తెలుసుకున్నా తక్కువ అనిపిస్తుంది. అప్పుడు తెలిసింది ప్రేమలోకి అడుగు పెడుతున్నా అని. నచ్చటం ప్రేమకు మధ్య వారదే, ఈ ఇష్టం. అయినా నేను ఒక తప్పు చేశాను. ఇప్పుడు నా ఇష్టం గురించి నీకు చెప్పాలనిపించింది, కానీ ఇప్పుడు నువ్వు ఇష్టపడేలా ఏమీ చేయలేదు. ప్రేమ చెప్పాను కదా, ప్రేమ అంటేనే నమ్మకం. నేను నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పా, నువ్వు నమ్మలేదు. అందుకే ప్రేమ అంటే ఇంతే. ఇక నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడున్న టైం డేట్ సేవ్ చేసుకో. నువ్వు నన్ను చూసినప్పుడే నేను నిన్ను చూశాను. నీ చూపులు నన్ను కట్టిపడేశాయి. నన్ను చూసినప్పుడు నీకు వచ్చే ఆనందాన్ని నేను చూశాను. మనకే పరిచయం లేని వాళ్ళకి మన గురించి చెప్పాలనిపించడం, వాళ్ళని చూస్తేనే ఆనందం వస్తుంది అంటే ఇది ప్రేమే కావచ్చు. నువ్వు కనిపించినప్పుడల్లా నీతో వచ్చి మాట్లాడాలి అనిపించేది. అమ్మాయిలం కదా అంత ఈజీగా నమ్మం.
మా అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడితే ఎంత దూరమైనా వెళ్తారు, అదే ఇష్టం లేకపోతే ఎంత దగ్గరగా వచ్చినా దూరమే పెడతారు. నీకు తెలియదు కానీ నీకు తెలియకుండానే నీ గురించి తెలుసుకోవాలని నీ వెనకే తిరిగాను. నీకు నచ్చిన కలర్, నీకు నచ్చిన ఫుడ్, నీకు నచ్చిన ప్లేసెస్, నీకు నచ్చిన సినిమాలు, అందుకేనేమో నువ్వు కనిపించిన ప్రతిసారి నీకు ఇష్టమైన విధంగానే ఉండేదాన్ని. నా మీద నీకు ఇష్టం రావడానికి కూడా నేనే కారణం. ఏంటి ట్విస్ట్, నా జీవితంలో ఎంత పెద్ద మలుపా? నన్ను ఆపకు, నాలో నీ గురించి దాగి ఉన్న భావాలన్నీ బయటకు రానివ్వు. నిన్ను చూసినప్పుడల్లా ఒక బొమ్మలా ఆగిపోయేదాన్ని. అప్పుడప్పుడు అనిపించింది నేను ఈ ప్రపంచంలో ఉన్నానా, నువ్వు చూపించే ప్రేమలో ఉన్నానా అని. నాకు పెళ్లి ఫిక్స్ అయిందనగానే నువ్వు వచ్చి గట్టిగా మాట్లాడతావు అనుకున్నా, కానీ నా మౌనం ముందు నీ భయం ఆపేసింది. అందుకే నేనే మాట కలిపాను. నాకు నీలా మూడు రకాలుగా చెప్పడం రాదు, కానీ నీతో మూడు ముళ్ళు వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకరు మనల్ని ఇష్టపడుతున్నారని తెలిసిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించడం అప్పుడే మొదలు పెడతాం. చూడగానే ఒక మనిషిపై ఇష్టం కలుగుతుందంటావా? అలా కలిగించిందంటే అది ప్రేమే. అర్జున్, నువ్వు నచ్చి నీపై ఇష్టం పుట్టి అది ప్రేమగా పెరిగి ఈ అంకిత నీకే అంకితం.